भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम। श्रीमद्भागवतमु 7వ స్కందము 14వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు చదువుకున్నాం అండి? 18వ. 19 శ్లోకాలు, 20 నుంచి ప్రభుజీ ఓకే, 19 అయిపోయినాయి. 18వ శ్లోకం అంటే గృహస్థుడి యొక్క ధర్మాలను మనం చూస్తూ ఉన్నాము. సో ఈరోజు గృహస్థుడు ధర్మాలు సమయానుకూలంగా పరిస్థితులకి అనుకూలంగా ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని 20వ శ్లోకం నుంచి చూద్దాం మనం. ఓకే, 18 చదవాలి 19 అయిపోయింది మాతాజీ, 20 చదువుతున్నాను. ట్వంటీ ట్వంటీ అండ్ ప్రభుజీ కరెక్ట్ సునీత మాట, సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అయనే విషవే కుర్యాత్ వ్యతిపాతే దినక్షయే. అయనే విషువే కుర్వా కుర్యా ద్వ్యతిపాతే దినక్షయే. చంద్రాదిత్యోపరాజే చ ద్వాదశ్యాం శ్రవణేషు చ. చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశ్యాం శ్రవణేషు చ. తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే. తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే. చతసృష్వప్యస్తకాసు హేమంతే శిశిరే తతాం. చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా. మాఘే చ సిత సప్తమ్యాం మాఘారాకాశమాఘమే. మాఘే చ సిత సప్తమ్యాం మఘారాకాశమాగమే. రాకయా చానుమత్వా మత్యా చ మాస్రక్షాణి యుతాన్యపి. రాకయా చానుమత్యా చ మాస్రక్షాణి యుతాన్యపి. ద్వాదశ్యామనురాధాస్యా శ్రవణస్త్రిస్ర ఉత్తరా. ద్వాదశ్యామనురాధాస్యా శ్రవణస్తిస్ర ఉత్తరాః. శుశ్రుష్వేకాదాసీ వాసు జన్మక్షణశ్రోణ యోగయూక్. తిసృష్వేకాదశీ వాసు జన్మక్షణ క్షశ్రోణ యోగయూక్. భావం, మనుజుడు మకర సంక్రాంతి నాడు అనగా సూర్యుడు ఉత్తర దిక్కుగా చరించుటను ఆరంభించిన రోజు, లేదా కర్కట సంక్రాంతి నాడు అనగా సూర్యుడు దక్షిణాభిముఖముగా చనిన రోజు శ్రాద్ధ కర్మను నిర్వర్తించవలెను. ఆ కార్యమును మేష సంక్రాంతి రోజు, తులా సంక్రాంతి రోజు, వ్యతిపాతం అనేది యోగమునందు 3 తిథులు కలిసిన రోజు, సూర్యచంద్ర గ్రహణ సమయములలో ద్వాదశి రోజు, శ్రవణ నక్షత్రమునందు కూడా చేయవలెను. అక్షయ తృతీయ నాడు, కార్తీక శుక్లపక్ష నవమి రోజు, హేమంత శిశిరములోని 4 అష్టమి తిథులలో మాఘ శుక్లపక్ష సప్తమి రోజు, మాఘ నక్షత్రయుక్త పౌర్ణమియందు, మాసనామ నక్షత్రయుక్త పూర్ణిమలయందు లేదా చతుర్దశి యందు శ్రాద్ధ కర్మను చేయవలెను. ద్వాదశి తిథితో కూడినట్టి అనురాధ, శ్రవణ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరభాద్ర పద నక్షత్రములలో ఆ కర్మను చేయవలెను. అట్లే ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద నక్షత్రయుక్తము ఏకాదశి ఎందు, చివరగా జన్మ నక్షత్రయుక్తము రోజులలో, శ్రవణ నక్షత్రయుక్తము రోజులలో శ్రాద్ధ కర్మను చేయవలెను. భాష్యము, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. అయనము అనగా పథము లేదా గమనమని అర్థము. సూర్యుని ఉత్తరాభిముఖ గమనము ఉత్తరాయణమని, సూర్యుని దక్షిణాభిముఖ గమనము దక్షిణాయనమని పిలువబడును. ఇవన్నీను భగవద్గీత 8.24-25 ఎందు పేర్కొనబడినవి. సూర్యుడు ఉత్తరాభిముఖముగా చెరుట మొదలిడి వృశ్చిక రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి అనబడును.
అట్లే సూర్యుడు దక్షిణాభిముఖముగా చెనుట మొదలెడి కర్కట రాశిలోకి ప్రవేశించిన రోజు కర్కట సంక్రాంతి అనబడును. సంవత్సరం అందలి ఈ రెండు రోజులలో మనుజుడు శ్రాద్ధ కర్మను వనరించవలెను. విషువ అంటే విషువ సంక్రాంతి అనగా మేష సంక్రాంతి అనార్థము. ఆ రోజు సూర్యుడు మేషరాశిలోనికి ప్రవేశించును. సూర్యుడు తులారాశిలోనికి ప్రవేశించిన రోజే తులా సంక్రాంతి. ఈ రెండు రోజులు కూడా సంవత్సరంలో ఒక్కొక్కసారి కలుగును. ఇచ్చట యోగ అను పదము ఆకాశంలో చరించినప్పుడు సూర్యచంద్రుల నడుమ గల సంబంధమును సూచించును. యోగమునందు 27 విభిన్న కోణములు కలవు. వానిలో 17వదే వ్యతిపాతమని పిలువబడును. ఇది సంభవించిన రోజు శ్రాద్ధ కర్మను నిర్వహింపవలెను. సూర్య రేఖాంశమునకు చంద్ర రేఖాంశమునకు గల దూరమే తిథి అనబడును. ఒకప్పుడు ఈ తిథి 24 గంటల కన్నను తక్కువ వ్యవధితో ఉండును. ఒకనొక రోజు అది సూర్యోదయం పిమ్మట ఆరంభమే మర్నాడు సూర్యోదయమునకు ముందే ముగిసినప్పుడు పూర్వ తిథి రాబో తిథులు రెండు సూర్యోదయముల మధ్యనున్న 24 గంటల సమయమును స్పర్శించుట జరుగును. అది ఏ త్రియ స్పర్శ మూడు తిథులు కలిసిన రోజు అనబడును. ఏకాదశి తిథి నాడు పితరులకు శ్రాద్ధ కర్మ చేయరాదని శ్రీల జీవగోస్వామి పలు శాస్త్రముల నుండి ఉదాహరించింది. తద్దినము ఏకాదశి రోజున వచ్చినచో శ్రాద్ధ కర్మను ఆ రోజుకు బదులు ద్వాదశి నాడు చేయవలేను. ఆ విషయమున బ్రహ్మ వైవర్త పురాణమునందు ఇట్లు చెప్పబడినది. ఏ కుర్వంతి మహీపాల శ్రాద్ధం చేకాదశి దినే త్రయస్తే నరకం యాంతి దాత భోక్త చ ప్రేరక. ఏకాదశి తిథి నాడు పితరులకు శ్రాద్ధ కర్మలు చేసినచో కర్త పితరులు ఎవరి కొరకైతే శ్రాద్ధ కర్మ చేయబడునో పురోహితుడు నరకగాములగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం మామూలుగా మనందరికీ అనువైతే శ్రాద్ధ కర్మలు చేయడము అనేటువంటిది, అంటే పితృపిండాలు పెట్టడం. సో పితృపిండాలు పెడితేనే పితృదేవతలకి మంచి జరుగుతుంది. ఆ విషయంలో మనం దేన్ని కూడా లెక్క చేయం. పితృదేవతలకి పిండాలు పెట్టడము అనేటువంటిది మన యొక్క పద్ధతి. అది ఒక రిలీజియస్ ప్రిన్సిపల్, అంటే ఒక ధర్మంగా మనం పాటిస్తూ వచ్చాము. అయితే ఇలాంటి పితృకర్మల్ని ఎప్పుడు పెట్టాలి అనేటువంటిది ఈ యొక్క సమయం, ఏ సమయంలో ఏం చెయ్యాలి, అది ధర్మమే అయినా సరే ఆ ధర్మాన్ని ఏ సమయంలో చేయడం వల్ల అది ధర్మంగా పరిగణించబడుతుంది, లేకపోతే ధర్మంగా పరిగణించబడదు అనేటువంటిది మనకి ఇక్కడ వివరించబడింది. ప్రత్యేకించి ఇక్కడ పితృకర్మల గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే యాక్చువల్గా పితృకర్మలు ఎందుకు పెడతారు అని అంటే, పెద్దలు వాళ్ళ యొక్క ఆత్మ శాంతించడం కోసం, వాళ్ళకి త్వరగా శరీరం దొరకడం కోసం, వాళ్ళకి ఏ శరీరం మీద అయితే అర్హత ఉందో ఆ శరీరం దొరకడం కోసం, అంటే త్వరగా విముక్తిని పొందుతారు. ప్రేతాత్మ స్థాయి నుంచి లేకపోతే భూతం స్థాయి నుంచి ఒక శరీరాన్ని పొందేటువంటి స్థాయి వరకు వాళ్ళు వెళ్తారు. వాళ్ళందరికీ అంటే మన పితృదేవతలందరికీ కూడా మనము వాళ్ళకు ఒక శరీరం దొరకడం కోసం మనం చేసేటువంటి కర్మ ఇది. అయితే మన బాధ్యత అది. అందుకని ప్రతి వ్యక్తికి కూడా కనీసం ఒక పుత్రుడన్నా ఉండాలి. పుత్రుడు ఉంటే శ్రాద్ధ కర్మలు పెడతారు. శ్రాద్ధ కర్మలు పెట్టడం వలన వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ఉద్ధరింపబడుతుంది. ఎవరికైతే పుత్రుడు లేరో వాళ్ళు పూర్వజన్మల్లో పుణ్యం చేసుకుని ఉండకపోవచ్చు, అందుకనే వాళ్ళకి పుత్రుడు కలగలేదు. ఎందుకంటే మరి మనం ఉద్ధరింపబడాలి అని అంటే మన కుటుంబంలో కనీసం ఒక పుత్రుడన్నా ఉండాలి. పుత్రుడు కూడా లేను అని అంటే శ్రాద్ధ కర్మలు జరిగేది ఉండదు. ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళతో శ్రాద్ధ కర్మలు పెట్టించడం అనేటువంటిది వేరు. అయితే పుత్రుడు ఉండి కూడా ఉన్నటువంటి పుత్రుడు శ్రాద్ధ కర్మలు పెట్టినా కానీ అవి సక్సెస్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం మన మన కాలంలో పుత్రులు ఉన్నారు. పుత్రులు పుట్టినంత మాత్రాన మనం ఉద్ధరింపబడిపోతాము అనుకుంటే మన మూర్ఖత్వం. ఎందుకంటే పుత్రులు పెట్టేటువంటి శ్రాద్ధ కర్మలు మరి ఎలా పెడుతున్నారు, వాళ్ళు పెట్టేటువంటి శ్రాద్ధ కర్మల వలన మనకి ముక్తి లభిస్తుందా, విముక్తి వస్తుందా, మనము ఉత్తమ లోకాలకు వెళ్తామా లేదు అని అంటే మానవ శరీరాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వస్తామా లేదా అనేటువంటిది మనం పెట్టేటువంటి శ్రాద్ధ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శ్రాద్ధ కర్మలని పెట్టడానికి ప్రత్యేకించి కొన్ని సమయాలు అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే మనకి జీవగోస్వామి ఏం చెప్తున్నారు అనంటే, జీవగోస్వామి
అనేక పురాణాలని ఆయన రిఫర్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, ఏకాదశి రోజు శ్రాద్ధం పెట్టకూడదు, పిండం పెట్టకూడదు. ఏకాదశి రోజు తప్ప మిగిలిన రోజుల్లో శ్రాద్ధం పెట్టచ్చు. ఒకవేళ ఏకాదశి రోజు శ్రాద్ధం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? చనిపోయినటువంటి వాళ్ళు ఏకాదశి రోజు చనిపోయారు అనుకోండి, మరి వాళ్ళకి ఏకాదశి రోజే పిండం పెట్టాలి కదండి, వాళ్ళకి ఆ రోజే శ్రాద్ధం శ్రాద్ధకర్మ చేయాలి కదండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏకాదశి రోజు శ్రాద్ధకర్మ చేయకపోయినంత మాత్రం ఏం తప్పు లేదు, ఏమీ పర్వాలేదు, ఏకాదశి రోజు పెట్టే బదులు ద్వాదశి రోజు పెట్టచ్చు అని అంటున్నారు. అయితే ఎందుకు ఏకాదశి రోజు పెట్టకూడదు? ఏకాదశి రోజు పెడితే ఏం జరుగుతుంది? మనందరికీ తెలుసు, ఒక వైష్ణవుడు అయినటువంటి వ్యక్తి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాడు. అయితే మన శ్రాద్ధ కర్మ పూర్తిగా ఫలించాలి అని అంటే, శ్రాద్ధం పెట్టిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మనము ఒక బ్రాహ్మణుడికో వైష్ణవుడికో దానంగా ఇవ్వాలి. అంటే ఆ రోజు ఆ వైష్ణవుడు తినాలి. వైష్ణవుడికి పెట్టకుండగా శ్రాద్ధకర్మ కంప్లీట్ కాదు. మరి శ్రాద్ధకర్మ కంప్లీట్ అవ్వాలి అంటే వైష్ణవుడు తినాలి. మరి ఏకాదశి రోజు వైష్ణవుడు తినడు కదా. ఒకవేళ ఎవరైనా సరే పర్వాలేదు, నేను వైష్ణవుణ్ణి, నేను ఏకాదశి రోజు తింటాను అని అన్నా కానీ మనం పెట్టకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజు నేను తింటాను అన్నటువంటి వాడు వైష్ణవుడే కాదు. సో ఎవరైతే ఏకాదశి రోజు చక్కగా భోజనం చేస్తారో, చక్కగా గ్రెయిన్స్ ఎస్పెషల్లీ ధాన్యాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలను తింటారో, వాళ్ళు వైష్ణవులు కాదు. అలాంటి వాళ్ళకి మనం దానం చేసి, నేను దానం చేసేసాను, ఏకాదశి రోజు పెట్టినా కానీ నేను దానం చేసేసాను కాబట్టి నా శ్రాద్ధకర్మ ఫలిస్తుంది అని అంటే అది ఫలించదు. కాబట్టి ఒక వైష్ణవుడు ఏకాదశి రోజు తినడు కాబట్టి, ఏకాదశి రోజు మనం దానం చేసినా తీసుకోడు కాబట్టి అలాంటి శ్రాద్ధకర్మని సక్సెస్ అవ్వదు. అలాంటి శ్రాద్ధకర్మ సక్సెస్ అవ్వడం కోసం మనము ద్వాదశి రోజు చేయాలి, అప్పుడు వైష్ణవుడు కూడా తీసుకుంటాడు, అప్పుడు సక్సెస్ అవుతుంది. మనకి ఏం చెప్పారు ఇంతకు ముందు శ్లోకంలో, యజ్ఞం చేయాలి. యజ్ఞము అంటే ఏమిటి? కృష్ణ భగవాను సంతృప్తి పరచడం కోసం చేయబడేటువంటి కర్మ. అలాంటి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో అర్పించబడినటువంటి ఏదైనా సరే ప్రసాదము అగ్నిలో వేస్తే భగవంతుడు గ్రహించేదానికంటే బ్రాహ్మణుడి ముఖం ద్వారా ఇవ్వబడినటువంటిది భగవంతుడు గ్రహిస్తారు అనేటువంటిది మనం ఇంతకుముందు చూసాము. అయితే మరి బ్రాహ్మణుడి ముఖం ద్వారా గ్రహించేటువంటి ప్రసాదాన్నే మనం భగవంతుడికి అర్పిస్తే, మరి వైష్ణవుడికి అర్పించకుండగా, బ్రాహ్మణుడికి అర్పించకుండగా శ్రాద్ధకర్మ ఎలా కంప్లీట్ అవుతుంది? అవదు. సో కాబట్టి మనము పర్వాలేదులే, ఏకాదశి రోజే చచ్చిపోయాడు కాబట్టి ఏకాదశి రోజే పిండం పెట్టాలి అని చెప్పేసి ఏకాదశి రోజే పిండం పెడితే ఫలితం ఉండకపోగా ఇంకా ఏం జరుగుతుంది? ఏకాదశి రోజు మనం శ్రాద్ధం పెట్టినందుకు, ఏకాదశి రోజు మనం తిన్నందుకు, ఏకాదశి రోజు ఇంకొక బ్రాహ్మణుని పిలిచి ఆయనకి పెట్టినందుకు, ఆయన కూడా తినమని చెప్పినందుకు మనం అందరం కూడా నరకానికి వెళ్తాం. అంటే పర్వాలేదు పెట్టచ్చు అని అనుకునేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనం నరకానికి వెళ్తాము. ఏకాదశి రోజు శ్రాద్ధం పెడితే నరకం. ఎందుకంటే గ్రెయిన్స్ లోనే పాప పురుషుడు ఉన్నాడు. సో గ్రెయిన్స్ లోనే పాప పురుషుడు ఉన్నప్పుడు మరి ఆ గ్రెయిన్స్ ఆ రోజు తినకూడదు ఏకాదశి రోజు. ఎందుకంటే పాప పురుషుడు మనలోకి ఎంటర్ అవుతాడు. పాప పురుషుడు మనలోకి ఎంటర్ అయిపోయినప్పుడు మనం చేసేవన్నీ పాపకర్మలే అవుతాయి, కానీ పుణ్యకర్మలు ఎప్పుడు కావు. కాబట్టి మనము నరకాన్ని నుంచి తప్పించుకోవాలి అంటే ఏకాదశి రోజు పిండం పెట్టకుండా ఉండాలి, ఏకాదశి రోజు శ్రాద్ధం పెట్టకుండా ఉండాలి. ఎవరెవరు వెళ్తారంట, ఎవరెవరు ఏకాదశి రోజు శ్రాద్ధం పెట్టిన వాళ్ళు నరకానికి వెళ్తారు అంటే, ఎవరి కోసం పెట్టామో వాళ్ళు వెళ్తారు, ఎవరు పెడుతున్నారో వాళ్ళు వెళ్తారు, పెట్టించినటువంటి బ్రాహ్మణుడు కూడా వెళ్తాడు, ముగ్గురు వెళ్ళిపోతారు, ఏ ఒక్కడు ఉండడు. ఓకే, కాబట్టి నరకం నుంచి తప్పించుకోవడం కోసమైనా సరే ఏకాదశి రోజు మనం శ్రాద్ధం పెట్టకుండా ఉండడం అనేటువంటిది మంచిది. ఇంకా అనేక తిథులు ఉన్నాయి. మరి ఎట్లండి, పెద్దవాళ్ళు మరి వాళ్ళకి పెట్టాలి కదా, వాళ్ళకి ఆకలేస్తుంది కదా, వాళ్ళు తినాలి కదా అని మనం అనుకుంటాం. మనం ఏదో వాళ్ళ మీద ప్రేమ చూపించి ఒకరోజు ముందు ఒక ఎప్పుడు కరెక్ట్గా పెట్టాలో ఆ టయానికే పెట్టాలి అని అనుకోవడం అనేటువంటిది మన మీద వాళ్ళ మీద మనం చూపిస్తున్నటువంటి ప్రేమ కాదు. వాళ్ళు కూడా సంతోషించరు, దానివల్ల మనకు వచ్చే లాభం లేదు, మన పెద్దలకి వచ్చేటువంటి లాభం కూడా లేదు. చూడండి, సంవత్సరానికి ఒకసారి పెడతాం, అంటే దేవతల కాలం ప్రకారంగా రోజుకి ఒకసారి అని, అంటే ప్రతిరోజు మనం భోంచేస్తున్నట్టు మనం పెద్దలకు కూడా ప్రతిరోజు పెడతాం.
అయితే సంవత్సరానికి ఒకరోజు పెడితే వాళ్ళకి ఒక రోజుతో సమానం, అంటే దేవతాలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే పితృలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అది ఒక రోజుతో సమానం. అంటే మనం పెట్టేటువంటి భోజనం ఏకాదశి రోజు కాకుండా ద్వాదశి రోజు పెడితే ఎంత లేట్ అనేట్టు పితృలోకంలో ఉన్న వాళ్ళకి ఒక ఒక నిమిషమో 2 నిమిషాలు లేట్ అయినట్టు, మహా అయితే లేకపోతే ఒక అరగంటో గంటో లేట్ అయినట్టు. అంటే మనకి ఒక రోజు లేటు అంటే వాళ్ళకి ఒక గంట లేటు, గంట కూడా కాదు ఇంకా తక్కువ. ఏ ఎన్నిసార్లు మన పెద్దలు మన పితృలు అంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు గంట లేటుకి భోంచేయలేదా? ఎన్నిసార్లు గంట లేటుకి భోంచేయలేదు? అలాంటప్పుడు గంట లేటుగా పెడితే నష్టం ఏంటి? లేదు లేదు, వాళ్ళకి ఆకలి వేసేస్తుంది, వాళ్ళకి పెట్టాలి అని మనం ఏకాదశి రోజు పెట్టి పాపం చేసినట్లు అవుతాం. ఒక గంట లేట్ అయినంత మాత్రం వాళ్ళు ఏమీ బాధపడరు, వాళ్ళకి ఏమీ ఆకలేదు, వాళ్ళు గంట తర్వాత ఇంకా ఎక్కువ భోంచేస్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పితృపిండాలను పెట్టాలి అని అంటే ఏకాదశి రోజు కాకుండా ద్వాదశి రోజు పెట్టడం అనేటువంటి ఉత్తమమైనది భాగవత ధర్మం చెప్తుంది. ఎందుకంటే భాగవతం కాకుండా ఏ ఇతర శాస్త్రాలైనా కానీ కర్మకాండే. కర్మకాండ చెప్పే వాళ్ళు ఏంటి అంటే నువ్వు శాస్త్ర ప్రకారంగా నువ్వు పిండం పెట్టకపోతే నువ్వు జంతు జన్మని పొందుతావు అనేటువంటిది కర్మకాండలో చెప్పేటువంటి మాట. యాక్చువల్గా మనం కర్మకాండే చేయకూడదు. భాగవత ధర్మాన్ని నమ్మినటువంటి వాడు, వైష్ణవుడు, ముక్తిని సాధించాలి అనుకున్నటువంటి వాడు, అసలు ఆ ముక్తిని సాధించాలి అనుకున్నప్పుడు కర్మకాండకి సంబంధించినటువంటి శాస్త్రాలని ఫాలో కాకూడదు. కర్మకాండలో ఇలా చెప్పాం, ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్మార్థ బ్రాహ్మణులు అందరూ కూడా కర్మకాండకి సంబంధించినటువంటి శాస్త్రాలని నమ్ముతారు, కర్మకాండలోనే మనల్ని అందరినీ ఉంచుతారు. సో వాళ్ళ లక్ష్యం ఏమిటి అని అంటే మనం ఉత్తమ లోకాలకి వెళ్ళడం. ఉత్తమ లోకాలకు వెళ్ళడం ముక్తి కాదు. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్ళవు అధమ లోకానికి వెళ్తావు అని అంటారు. కానీ అది ఏకాదశి రోజు అయితే ఉత్తమ లోకాలకి వెళ్ళాం, అధమ లోకానికి వెళ్ళాం, మనం వెళ్ళేది నరకానికి. కానీ ఆ విషయం వాళ్ళు ఏమనుకుంటారంటే జనరలైజ్ చేసి శ్రాద్ధ కర్మ పెట్టాల్సిందే, పెడితేనే వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్తారు, లేకపోతే కనుక మనందరికీ కూడా అధమ లోకాలు అంటే జంతు శరీరాలు వస్తాయి అని వాళ్ళు మనల్ని భయపెడతారు. కానీ ఒక భక్తుడైనటువంటి వాడు అసలు శ్రాద్ధ కర్మ పెట్టకపోయినా పర్వాలేదు. ప్రహ్లాదుడు ఒక్కడు భక్తుడు అవడం వల్ల కుటుంబాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు మొత్తం 14 తరాలు ఉద్ధరింపబడ్డాయి. ఏ శ్రాద్ధ కర్మ పెట్టవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పవిత్రంగా ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ శరీరం రెడీ అయిపోయింది, వాళ్ళు ఏదో అంటే వాళ్ళకి ఆల్రెడీ ముక్తిని పొంది ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తికి శ్రాద్ధ కర్మలు కాదు. ఏ వ్యక్తి అయితే జీవితం మొత్తం భౌతికంగానే ఉండిపోయాడో, ఏ వ్యక్తికి అయితే శరీరం వస్తుందో రాదో, ఏ వ్యక్తికి అయితే ముక్తి వచ్చిందో లేదో అనేటువంటి నమ్మకం లేదో, అలాంటి వ్యక్తులకి శ్రాద్ధ కర్మలు అనేటువంటి అవసరం కానీ భక్తులకి అవసరం లేదు. ఎవరైతే కృష్ణ భక్తులో, ఎవరికైతే ముక్తి గ్యారంటీయో, అలాంటి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు కూడా అవసరం లేదు. అందుకని మనం వైష్ణవులు అయినప్పటికీ శ్రాద్ధ కర్మలు అవసరం లేనప్పటికీ మనం మాత్రం శ్రాద్ధ కర్మలు అనేటువంటివి ఫాలో అవుతూనే ఉంటాం. కానీ శ్రాద్ధ కర్మలు ఫాలో అవడం అనేటువంటిది మన తృప్తి కోసం, ఎందుకంటే మన భక్తి మీద మనకు నమ్మకం లేదు, మన శరణాగతి మీద మనకు నమ్మకం లేదు. కాబట్టి మనం మరణించిన తర్వాత మన వలన మనకి ముక్తి వస్తుందా లేదా అనేటువంటి దాని మీద మనకు నమ్మకం లేదు. కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనకి నష్టం కలగకూడదు, సరైనటువంటి శరీరం పొంది మళ్ళీ తిరిగి భక్తి యోగాన్ని ఆరంభించాలి అనుకోవడం కోసం శ్రాద్ధ కర్మలు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అది జస్ట్ ఆనవాయితీయే తప్ప దానివల్ల వచ్చేటువంటి లాభం ఏం లేదు, ఒకవేళ భక్తులైనప్పుడు. ఓకే, సో కాబట్టి జీవ గోస్వామి మామూలు ఆచార్యుడు ఏం కాదు, ఆయన అన్ని శాస్త్రాలని చదివినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నారు చూడండి, ఏకాదశి తిథి నాడు పితరులకు శ్రాద్ధ కర్మలు చేసినచో కర్త, పితరులు, పురోహితుడు 3 కూడా నరకగాములగుదురు. అది ఇక్కడ మనకి తెలియజేసినటువంటి. నెక్స్ట్ 24వ శ్లోకం రమేష్ ప్రభుజీ. తయేతే శ్రేయస కాలాన్ ఋణాం శ్రేయోభివర్ధన. తయేతే శ్రేయస కాలాన్ ఋణాం శ్రేయో వివర్ధనాః. కుర్యాత్ సర్వాత్మనైతేషు శ్రేయో అమోఘం తదాయుషః. కుర్యాత్ సర్వాత్మనైతేషు శ్రేయో మోఘం తదాయుషః.
हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण टू ऑल वैष्णव श्री जय अंबर प्रभु जी। కాలములన్నియును మానవులకు పరమ మంగళదాయకములుగా భావింపబడింది. ఆ సమయములలో మనుజుడు శుభకార్యములు నొనర్చవలెను. ఎలయనగా ఆ కార్యముల వలన అతడు తన అల్ప జీవిత కాలములోనే సాఫల్యమును బడయగలడు. ఓకే చదవండి ప్రభు. భాష్యం శ్రీ ప్రభా జయ శ్రీ ప్రభా. జీవుడు సహజ పరిణామ క్రమంలో మానవ జన్మకు అర్జించినప్పుడు మరింత పురోగతికి సంబంధించిన బాధ్యతను తప్పక స్వీకరింపవలసి ఉంది. యాంతి దేవ వ్రతాన్ దేవన్ అని భగవద్గీత 9వ అధ్యాయం 20వ శ్లోకం యందు తెలుపబడినట్లు దేవతలను అర్చించువాడు దేవతాలోకములను చేరును. యాంతి మధ్యాజీ నోపి మాం. అతడు కృష్ణ భక్తిని ఉనర్చినచో కృష్ణధామమును చేరగలడు. కనుక భగవద్ధామమును చేరుటకై మానవ జన్మ యందు జీవుడు మంగళకర కార్యములు చేయవలసి ఉండును. కాని భక్తి అనేది భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఉండదు. అహైతుక్య ప్రతిహత అయినను భౌతిక పరిధిలో సకామ కర్మల యందు నెలకొననే వారికి పైన పేర్కొనబడిన కాలములు తరుణములు అత్యంత అనుకూలమైనవి. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఏ సమయములు, మకర సంక్రాంతి నాడు, లేకపోతే కర్కట సంక్రాంతి నాడు, లేకపోతే సూర్యుడు దక్షిణ ముఖంగా చనిన్న రోజు, లేకపోతే వ్యతిపాతం అనేటువంటి సమయమునందు, లేకపోతే మూడు తిథులు కలిసినటువంటి రోజు, సూర్య చంద్ర గ్రహణ సమయంలో, ద్వాదశి రోజు, శ్రవణా నక్షత్రమునందు, అలా. సో ఏవేవైతే సమయాలన్నీ చెప్పారో, ఇలాంటి సమయాల్లో మనం అందరం కూడా ధార్మిక కర్మలు చేయాలి. అలా చేయడం వల్ల మనందరికీ కూడా పుణ్యం వస్తుంది. మనందరికీ పుణ్యం రావడం వల్ల ఉత్తమ జన్మలు పొందుతాము, లేదంటే ముక్తి వరకు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకి ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ కాలాలు లేకపోతే ఇవన్నీ కూడా సకామ కర్మలు చేసేటువంటి వాళ్ళకి, అహైతుకి అప్రతిహత అంటే ఎలాంటి మోటివేషన్ లేకుండా నిరంతరాయంగా భక్తి చేసేటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటిది కాదు ఈ సిద్ధాంతాలన్నీ. ఓకే, ఎవరైతే సకామ కర్మలు చేస్తారో, అంటే ఎవరైతే ఒక కర్మ చేసి కర్మకి లాభాలని పొందాలి అనేటువంటి భావనలో చేస్తాడో, అలాంటి వాళ్ళకి ఇలాంటి తిథులు ఇలాంటివన్నీ కూడా సూట్ అవుతాయి. అలాంటి తిథుల్లో చేస్తే వాళ్ళ సకామ కర్మ నెరవేరుతుంది, వాళ్ళు ధార్మిక కర్మలు చేసినట్లు ఉంటుంది, వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి, వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలితాలను కూడా వాళ్ళు పొందడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఎవరైతే శుద్ధ భక్తిలో ఉంటారో వాళ్ళకి ఇలాంటివి ఏమి వర్తించవు అని చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం. ప్రియ మాతాజీ, యేషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనం. అదే కృష్ణ ప్రభు. యేషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనం పితృదేవన్ భూతేభ్యో యుద్ధ యద్ధత్తం తధ్యనస్వరం. పితృదేవో నుభృదేభ్యో యదత్తం తద్యనశ్వరం. భావము, ఈ సమయములందు గంగా యమున లేదా అన్య పవిత్ర స్థానమున స్థానమాచరించినచో, జపము యజ్ఞము వ్రతాచరణము కావించినచో, భగవంతుని బ్రాహ్మలను పితృదేవతలను దేవతలను ఇతర ప్రాణులను అర్చించినచో, మనుజుడు ఒసగిన దానము శాశ్వతమగు లాభదాయకమైన ఫలంను చేకూర్చగలదు. ఓకే, ఇలాంటి సమయాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, కార్తీక శుక్లపక్ష నవమి రోజు, మరి అది ఎప్పుడు ఇస్తుందో చూడండి, కార్తీక శుక్లపక్ష నవమి రోజు, లేకపోతే మాఘ శుక్లపక్ష సప్తమి రోజు, మాఘ నక్షత్రయుక్త పౌర్ణమి నాడు, మాసనామ నక్షత్రయుక్త పూర్ణిమలయందు, లేదా చతుర్దశి యందు శ్రాద్ధ కర్మలు చేయవలను. ద్వాదశి తిథిలో కూడినటువంటి అనురాధ, శ్రవణ, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాఢ, ఉత్తర భాద్రపద నక్షత్రాలలో ఆ కర్మలను చేయవలను. ఇవన్నీ కూడా ఏవైతే తిథులు చెప్పారో, ఈ తిథుల్లో మనం కూడా ఏం చేయాలి అని అంటే గంగా స్నానం చేయాలి. గంగా స్నానం చేసి యజ్ఞాలను చేయాలి, వ్రతాలను చేయాలి, దానాలను చేయాలి. సో ఇలా చేయడం వలన మనము పితృదేవతలకు మంచి చేయటమే కాకుండా దేవతలకి పితృదేవతలకి మళ్ళీ అందరినీ అర్చించాలి. అలా అర్చించడం వల్ల మనం చేసినటువంటి కర్మ వలన, మనం చేసినటువంటి దానం వలన మనకి చాలా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది, మనకి
ఆ కర్మల యొక్క ఫలితం అనేటువంటిది పుణ్య ఫలితం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 26 రామారావు ప్రభుజీ. ప్రభుజీ సంస్కార కాలో జాయాయ అపత్యస్యాత్మనస్తదా. సంస్కార కాలో జాయాయ అసత్యస్వాత్మనస్తదా. ప్రేత సంస్థామృతాహశ్చ కర్మణ్యభ్యుదయే నృప. ప్రేత సంస్థా మృతాహశ్చ కర్మణ్యభ్యుదయే నృప. ధర్మరాజా తన యొక్క భార్య యొక్క సంతానం యొక్క సంస్కార కర్మలు చేసిన సమయమునందు ప్రేత సంస్కారం చేసినప్పుడు లేదా తద్దిన సమయములలో మనుజుడు సకామ కర్మ ఫల వృద్ధికై పైన పేర్కొనబడిన శుభకార్యము నునర్చబడెను. భాష్యం: పిల్లల పుట్టినరోజునాడు లేదా శవ దహనము చేసినప్పుడు భార్యతో కూడి చేయవలసిన పలు సంస్కారములు వేదములందు చెప్పబడినవి. మంత్రదీక్ష వంటి స్వీయ సంస్కార కార్యక్రమములు కూడా ఉన్నవి. వాటన్నింటినీ కాలము పరిస్థితులను బట్టి శాస్త్రాదేశానుసారముగా పాటింపవలసి ఉండును. జ్ఞాత్వా శాస్త్ర విధానోకం అని భగవద్గీత ఖచ్చితంగా ఉపదేశించినది. అనగా ప్రతి విషయమున శాస్త్రమునందు సూచించినట్టుగానే నిర్వహించవలెను. కలియుగమునందు సంకీర్తన యజ్ఞము చే ఎల్లప్పుడూ చేయవలెనని శాస్త్రములు ఉపదేశించబడి కీర్తినీయ సదాహరి. శాస్త్రములందు పేర్కొనబడిన అన్ని అనుష్ఠానముల అద్యంతములలో సంకీర్తన కార్యక్రమం ఉండవలెను. శ్రీల జీవ గోస్వామి ఈ విషయమును తెలియజేసింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు, గృహస్థులైనటువంటి వాళ్ళు ఆయన యొక్క భార్య పిల్లలతో పాటు కలిసి ఇలాంటి వ్రతాలు యజ్ఞాలు తపస్సులు దానాలు చేయడం అనేటువంటిది మంచిది. అలా చేయడం వల్ల సకామ కర్మ ఫల అభివృద్ధి జరుగుతుంది, అంటే పుణ్యం పెరుగుతుంది. వాటి వల్ల ఆ శుభకార్యాల వల్ల కలగాల్సినటువంటి లాభం కూడా మనకి కలుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఇలాంటి కర్మలు చేసేటప్పుడు, ఇలాంటి పుణ్యకర్మలు చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, హరే కృష్ణ మహామంత్ర జపం చేయటం అనేటువంటిది మంచిది, హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేయటం అనేటువంటిది మంచిది. కాబట్టి మనము ఏ గృహప్రవేశాలు లేకపోతే ఏ పెళ్ళిళ్ళు లేకపోతే ఏ పేరంటాలు జరిగినా కానీ అక్కడ మనము హరే కృష్ణ మహామంత్రాన్ని గనక కీర్తన గనక మనం చేసినట్లయితే మనకి సకామకర్మల ఫలితమే కాదు, భక్తి యోగికి పొందాల్సినటువంటి ఫలితాలు కూడా మనకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అది జీవ గోస్వామి మనకి తెలియచేసినటువంటి విషయం. నెక్స్ట్ 27 28 హైమవతి మాతాజీ. మత దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాది శ్రేయ ఆవహాన్. మత దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాది శ్రేయ ఆవహాన్. తవై పుణ్యతమో దేశ సత్పాత్రం యత్ర లభ్యతే. సవై పుణ్యతమో దేశ సత్పాత్రం యత్ర లభ్యతే. బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరం. బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరం. యత్ర బ్రాహ్మణ కులం తపో విద్యాదయాన్వితం. యత్ర బ్రాహ్మణ కులం తపో విద్యాదయాన్వితం. హరే కృష్ణ ప్రభు. నారదముని పలకసాగెను, ధర్మకార్య నిర్వహణకు ఉత్తమమైన స్థానములను ఇప్పుడు నేను వర్ణించదును. వైష్ణవుడు లభ్యమయ్యేది ఏ స్థానమైనను శుభకార్యములకు పరమోత్కృష్టమైనది. ఈ చరాచర జగత్తునకు భగవంతుడే ఆధారము. అతని శ్రీవిగ్రహము ప్రతిష్ఠితమై ఉన్న ఆలయము పరమ పవిత్రమైన ప్రదేశం. అంతేకాక తపస్సు విద్యా దయను కూడినట్టి బ్రాహ్మణులు ఎక్కడ వేద ధర్మములను పాటింతురో ఆ స్థానములు కూడా పరమ మంగళములు పవిత్రములు అయి ఉన్నవి. భాష్యము: ఎక్కడనైతే దేవదేవుడు శ్రీకృష్ణుడు అర్చించబడునో, ఎక్కడ వైష్ణవులు కృష్ణ సేవలో నియుక్తులై ఉందరో అట్టి వైష్ణవాలయము ఎట్టి ధర్మ కార్య నిర్వహణకైనను శ్రేష్టముకు పవిత్ర స్థానమని ఈ శ్లోకమున సూచించబడినది. పెద్ద పెద్ద నగరములలో ప్రస్తుతము జనులు చిన్న చిన్న ఇళ్లలో నివసించుతూ పూజాగతిని విడిగా ఏర్పాటు చేసుకున్న జాలకున్నారు. కనుక ఇటువంటి పరిస్థితులలో కృష్ణ చైతన్యోద్యమంలో భాగముగా మేము నిర్మించిన ఆలయములు
ధర్మ కార్య నిర్వహణకు పరమ పవిత్ర స్థానములే ఉన్నవి. జనసామాన్యమునకు ఇప్పుడు ధర్మకార్యమునందు కాని శ్రీ విగ్రహారాధనందు కాని అభిరుచి లేదు. అయినను భక్తితో ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు వారందరకు మా హరినామ సంకీర్తనోద్యమము అవకాశం కల్పించుచున్నది. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఓకే, సో పుణ్యకర్మలు చెయ్యాలి, ధర్మకార్య నిర్వహణ అనేటువంటిది అవసరమే. మరి అది ఎక్కడ చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. జనరల్గా ఎక్కడ చేయాలి అని అంటే వైష్ణవులు ఉన్నటువంటి ప్రదేశంలో చేయాలి. అంటే మనం ఏ ధార్మిక కర్మలు చేసినా, ఏ ధర్మకార్యం చేసినా ఒక వైష్ణవుడికి కనుక మనము దానం ఇవ్వకపోతే, వైష్ణవుడికి దానం ఇవ్వకుండా చేసేటువంటి ఏ ధర్మకార్యమైనా సరే సక్సెస్ అవ్వదు. దానివల్ల మనకి పూర్తి లాభం అనేటువంటిది రాదు. వైష్ణవుడికి దానం ఇవ్వడము అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయము. మనం చేసేటువంటి ధర్మకార్యం 100% సక్సెస్ అవుతున్నట్టు. అయితే వైష్ణవుడు లేనటువంటి ప్రదేశంలో మనము చేసేసి నేను పుణ్యకర్మ చేశాను అనుకుంటే కూడా తప్పు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఏకాదశి రోజు నేను బ్రాహ్మణుడికి దానం చేశానండి అని అంటే, ఏకాదశి రోజు తిన్నటువంటి వ్యక్తి వైష్ణవుడే కాదు. అలాంటి వ్యక్తికి నువ్వు దానం చేస్తే వైష్ణవుడు కానటువంటి వ్యక్తికి దానం చేసినట్లు అవుతుంది. దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి వైష్ణవుడికి పెట్టడము అనేటువంటిది భగవంతుడికి పెట్టిన దాంతో సమానము. కాబట్టి శ్రీ విగ్రహారాధన చేసిన దాంతో సమానం. ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని మనం అలా పిండకార్యాలు పెట్టడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళడం అవసరం లేదు. కాశీ, గయా, ఇక్కడికి వెళ్ళడం అవసరం లేదు. వైష్ణవుడు ఉన్న ప్రదేశానికి వెళ్తే చాలు, ఉత్తమమైనటువంటి లాభం వస్తుంది. ఓకే, ఎందుకు మనం అక్కడికి వెళ్ళి పెడతాము అని అంటే, అక్కడ వైష్ణవులు ఉంటారని, అక్కడ భక్తులు ఉంటారని, అందుకని మనం అక్కడికి వెళ్ళి పెడతాం. ఆ ప్రదేశంలో పెడితే భక్తుల సన్నిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి భగవంతుడి సమ్మతి ఉంటుంది కాబట్టి మనం అంత దూరం వెళ్తాం. ఓకే, ఒకవేళ మనం గనక అంత దూరం వెళ్ళకుండానే వైష్ణవుల సన్నిధిని కనుక మనం పొందగలిగినట్లయితే, ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారు, ఎవరైతే నా భక్తియుత సేవ చేస్తారో అలాంటి వాళ్ళ హృదయంలోనే నేను నివసిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి అంత దూరం కూడా వెళ్ళవసరం లేదు. సేమ్ ఫలితం మనకి మన పక్కనే ఉన్నటువంటి వైష్ణవుని పిలిచి దానం చేసి మనం కర్మ చేస్తే మనకి ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. అది వేదాలలో చెప్పబడినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం, సత్యవతి మాదవి. యత్ర యత్ర హరేరర్చ సదేశః శ్రేయసాంపదం. యత్ర యత్ర హరేరచ్చ సదేశః శ్రేయసాంపదం. యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతా. యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః. విదీప్తముగా శ్రీకృష్ణ భగవానుడు అర్చింపబడేది ఆలయం ఉన్నట్టి ప్రదేశములు నిస్సందేహంగా మంగళకరములు. పురాణములందు పేర్కొనబడిన సుప్రసిద్ధము ఒక పవిత్ర నదులు ప్రవహించిన ప్రదేశములు కూడా శుభకరములే అయ్యున్నవి. అచ్చట నిర్వహింపబడి ఎట్టి ఆధ్యాత్మిక కార్యక్రమం నిక్కముగా సార్థకము కాగలదు. కృష్ణుణ్ణి అర్చించేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశం మంగళకరమైనటువంటి ప్రదేశం, అంటే కృష్ణుడి యొక్క మందిరం. ఓకే, కృష్ణుడి యొక్క మందిరం ఉన్న చోట ప్రతి చోట వైష్ణవులు అనేటువంటి వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. ఎందుకంటే వైష్ణవులే కృష్ణుడిని ఆరాధిస్తారు కాబట్టి అలాంటి ప్రవేశం పవిత్రము. ఎందుకంటే వైష్ణవులు ఉంటారు, కృష్ణుడిని ఆరాధిస్తున్నారు, పైగా అక్కడ గంగానది కూడా ఉంటుంది. గంగానది లేకపోతే పవిత్రమైనటువంటి నదులు కూడా ఉంటాయి భగవంతుడి యొక్క ఆలయాలు ఉన్నటువంటి చోట. అలాంటి శుభకరమైనటువంటి కర్మలని ఇలాంటి మంగళకరమైనటువంటి ప్రదేశాలలో చేస్తే ఆ ధార్మిక కర్మ సార్థకము అవుతుంది, లేకపోతే కాదు. ఓకే, చదవండి. భాష్యము. నాస్తికులు ఆలయమందలి శ్రీగ్రహారాధన విరోధించారు, కానీ శ్రీగ్రహారం జరిగిన ఏ స్థానమైనా దివ్యమైనదని ఈ శ్లోకం ప్రామాణికముగా చెప్పబడినది. అది ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు, అరణ్యము సత్వగుణయుతమని చెప్పబడినది. కనుక ఆధ్యాత్మిక జీవనమును కొనసాగింప గురువారు అడవికి ఎగవలను, అంటే వనం గతో యుద్ధరి మాశ్రయేత. కానీ కేవలము కోతి వల్ల జీవించుటకు ఎవరు వనమునకు వెళ్ళరాదు. కోతులు ఇతర క్రూర జంతువులు కూడా వనములోనే జీవించుచుండును, కానీ ఆధ్యాత్మిక సాధన కొరకు వనమునకు వెడలివాడు భగవత్ చరణారవిందములనే తప్పక ఆశ్రయపవలను. వనం గతో యుద్ధరి మాశ్రయేత అనగా మనుజుడు కేవలం అరణ్యములకే ఒకటితో సంతృప్తి చెందగా కృష్ణ పాదార విందములను తప్పక ఆశ్రయించవలను. అయినను ఆధ్యాత్మిక సాధనకై వనములకే ఒకట ఈ కాలమున సాధ్యపడదు. కనుక భక్తునిగా
ఆలయమునందు వసింపమని ఉపదేశింపబడినది. ఆ విధముగా మనుషుడు నిత్యము శ్రీగ్రహారాధనం చేయుచు విధి నియమ పాలన కావించుచు వైకుంఠమునే వసింపగలడు. అరణ్యము సత్వగుణయుతము, నగరములు గ్రామములు రజోగుణయుతము, వ్యభిచార గృహములు తమో గుణయుతము. కాని ఆలయమునందు వసించువాడు వైకుంఠము వసించువాడే అగును. కనుక నేచట శ్రేయసాం పదం అంటే అత్యంత మంగళకరమ స్థానం అని చెప్పబడినది. అయితే ఇక్కడ మనకి పవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం ఏదైనా సరే కర్మ చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలంటే కూడా మనం పవిత్రమైనటువంటి ప్రదేశంలో చేయాలి. ఈవెన్ మనకి గృహస్థాశ్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వానప్రస్థాశ్రమం తీసుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి అని అంటే పవిత్రమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళాలి, అంటే తీర్థస్థానాలకి వెళ్ళాలి, లేదంటే కనుక అరణ్యాలకి వెళ్ళాలి. సో అలా వెళ్ళి మనం ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చేయాలి. అంటే వెనకటి రోజుల్లో వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మనం కూడా అరణ్యాలకు వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుంటే తప్పు. ఎందుకంటే అరణ్యాలకు వెళ్ళిపోయినంత మాత్రాన మనకేం ఆధ్యాత్మిక ప్రగతి రాదు. అరణ్యాలకు వెళ్ళి కృష్ణ పాదారవిందాలని ఆశ్రయం, కృష్ణ భక్తి చెయ్యకుండా నువ్వు ఎక్కడున్నా కానీ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉన్నా కానీ పూర్తిగా లాభాన్ని పొందినట్లేం కాదు, మన ఆధ్యాత్మిక సాధన వచ్చినట్లేం కాదు. అరణ్యాలకు వెళ్ళిపోయాను కాబట్టి నేను ఆధ్యాత్మికంగా పురోగమించేశాను, కాషాయం వేసుకున్నాను కాబట్టి నేను సన్యాసి అయిపోయాను అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే అరణ్యంలో కోతులు కూడా ఉంటున్నాయి. అరణ్యంలో ఉన్నటువంటి కోతులు మనకి మధ్య తేడా ఏంటి? కృష్ణ భక్తి చెయ్యనప్పుడు. సో ఆ విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి సత్వగుణయుతమైనటువంటి ప్రదేశంలో ఉండాలి. అది ఎక్కడుంది సత్వగుణయుతమైనటువంటి ప్రదేశం? ప్రస్తుత లోకంలో, ప్రస్తుత కాలంలో సత్వగుణయుతమైనటువంటి ప్రదేశం అనేటువంటిది ఎక్కడుంది? ఎక్కడా లేదు. శుద్ధ సత్వగుణయుతమైనటువంటి ప్రదేశం అయితే ఉంది. సత్వగుణయుతమైనటువంటి ప్రదేశం లేకపోయినా కానీ అది ఏమిటి అని అంటే విష్ణు మందిరాలు, కృష్ణ మందిరాలు ఏవైతే ఉన్నాయో ఇవి వైకుంఠ లోకాలతో సమానం. మనం ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నామంటే వైకుంఠంలో కూర్చున్నట్టే. సో భూలోకంలోనే ఉన్నటువంటి వైకుంఠాలు ఎక్కడా అంటే భగవంతుడి యొక్క విష్ణు మందిరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైకుంఠాలే. కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్ళి మనము మన సాధన చెయ్యొచ్చు. అలా కాకపోతే రజోగుణయుతమైనటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉంటాయి? నగరాలన్నీ రజోగుణయుతమైనటువంటి ప్రదేశాలు. తమోగుణయుతమైనటువంటి ప్రదేశాలు అంటే వ్యభిచార గృహాలు. ఇలాంటి ప్రదేశాలలో ఉండి మనం చేసేటువంటి సాధన వలన మనకి ఎలాంటి అభివృద్ధి ఉండదు. కాబట్టి సత్వగుణయుతమైనటువంటి ప్రదేశానికి అంటే పుణ్యక్షేత్రాలకి, లేదు అంటే కనుక విష్ణు ఆలయాలకి వెళ్ళి మన సాధన చేయటం అనేటువంటిది మంచిది. నెక్స్ట్ చదవండి. ప్రపంచమంతటను పలు చోట్ల మేము ఆలయ నిర్మాణం కావించుచున్నాము, కనుక భక్తులు వాళ్ళ ఆశ్రమను పొంది శ్రీ విగ్రహ ఆరాధన కొనసాగించవచ్చును. శ్రీ విగ్రహ ఆరాధనను కేవలం భక్తులు నిర్వహింపగలదు, కానీ శ్రీ విగ్రహ ఆరాధనలో నెలకొనినను భక్తులను గుర్తింపని వారు అధమ తరగతి వారి అగుదురు, వారు కనిష్టాధికారులు. ఈ విషయంలో శ్రీమద్ భాగవతం 11.2.47 నందు ఇట్లు చెప్పబడింది. అచ్చాయమేవ హరయే పూజాం యః శ్రద్ధయే హతే నత నత తద్భక్తేషు చాన్యేషు సభక్తః ప్రాకృతః స్మృతః. శ్రద్ధతో శ్రీ విగ్రహారాధనము నెలకొనను భక్తుల పట్ల లేదా జనసామాన్యం పట్ల ఏ విధముగా నడుచుకునలను ఎరుగనివాడు ప్రాకృత భక్తుడు లేదా కనిష్టాధికారి అనబడును. కనుక ఆలయమునందు శ్రీ విగ్రహం ఉండవలను, ఆ శ్రీ విగ్రహమును భక్తులు అర్చుకోవలను. ఈ విధమైన కలయికచే సర్వోత్తమ దివ్య పదం ఏర్పడగలదు. ఇదే కాకుండా గృహస్థుడు సాలగ్రామశిలను అర్చించినచో అతని గృహము కూడా మహత్తరముకు స్థానమే కాగలదు. కనుక బ్రాహ్మణులు క్షత్రియులు వైష్ణవులు ఉన్నత వర్ణముల వారు తమ ఇంట్లో సాలగ్రామశిలను లేదా రాధాకృష్ణులను లేదా సీతారాములను అర్చించుట ఆనవాయితీగా ఉండేది. అట్టి కార్యం చే సమస్తము శుభకరమే ఒప్పారిడిది. కానీ ఇప్పుడు వారు శ్రీ విగ్రహ ఆరాధన విడిచిపెట్టి మానవులు ఆధునికులై అన్ని రకములకు పాపములను ఒడిగట్టుచు తత్ఫలితంగా అత్యంత దుఃఖబాగులుచున్నారు. కనుక వైదిక నాగరికత అనుసరించి తీర్థస్థానములు అత్యంత పవిత్ర ప్రదేశములుగా పరిగణింపబడినవి. పూరి జగన్నాథము, బృందావనము, హరిద్వారము, రామేశ్వరము, ప్రయాగ, మధుర వంటి తీర్థస్థానములు వందలు వేలాదిగా ఉన్నాయి. భారతదేశం అర్చనకు లేదా ఆధ్యాత్మిక జీవన సాధనకు అనువైన స్థానము. అందువలన మా ఆలయములకు ఇచ్చేసి చక్కని ఆధ్యాత్మిక సాధన చేసుకున్నటకు కృష్ణ చైతన్యోద్యమం జాతికుల విచక్షణ లేకుండా ప్రపంచ వ్యాప్తముగా ఎల్లరకు ఆహ్వానించుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఆలయములు అనేటువంటివి శుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి ప్రదేశాలు. కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే ప్రపంచ వ్యాప్తంగా మేము కృష్ణ ఆలయాలను ఎందుకు నిర్మించాము అని అంటే
అలాంటి ఆలయాలను నిర్మించడం వల్ల ఆ ఆలయానికి వెళ్ళి ప్రజలందరూ కూడా ఉద్ధరింపబడాలి అని. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే శ్రీ విగ్రహాన్ని ఆరాధించరో వాళ్ళు ఉత్తమాధికారి కాదు. మరి ఎవరు? కనిష్టాధికారి అని అంటున్నారు. కనిష్టాధికారి అనేటువంటి వాడు ఎలా ఉంటారు అంటే అధమ తరగతికి చెందినటువంటి వాళ్ళు, అంటే భక్తి లేనటువంటి వాళ్ళు. వాళ్ళు దేవీ దేవతల ఆరాధన చేస్తారు. ఓకే, దేవీ దేవతల ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళు ఏం కాదు, వాళ్ళని కనిష్టాధికారులు అంటారు, వాళ్ళని అధమ తరగతికి చెందినటువంటి వాళ్ళు అని అంటారు. ఇక మధ్యమాధికారి కూడా ఉన్నారు. మధ్యమాధికారి అంటే వైష్ణవుడు. సో వైష్ణవుడు, కానీ ఆ వైష్ణవుడు పూర్తిగా ముక్త స్థితిలో వెళ్ళినటువంటి వైష్ణవుడు కాకపోవచ్చు, లేదు అంటే సన్యాస స్థితికి వెళ్ళినటువంటి వైష్ణవుడు కాకపోవచ్చు. ముక్తుడు అయి ఉండొచ్చు, కానీ ఆ ముక్త పురుషుడు అయి ఉండొచ్చు, కానీ ఇక ఎక్స్టసీ అంటే భౌతికమైనటువంటి కొంచెం పని కూడా చేయకుండా ఉండే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమాధికారి. కానీ మధ్యమాధికారి కొంచెం భౌతికమైనటువంటి వ్యక్తుల స్థాయిలోకి దిగి భౌతికమైనటువంటి వ్యక్తుల స్థాయిలోనే ఉంటూ కృష్ణ భక్తిని బోధించేటువంటి వాడు మధ్యమాధికారి. ఓకే, మధ్యమాధికారి స్థాయిలోకి రాకపోతే మనము ప్రచారం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఉత్తమాధికారులు ప్రచారం చేయలేరు, ఎందుకంటే ఉత్తమాధికారి స్థితి వేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క వాళ్ళు ఎక్స్టసీలో ఉంటారు, వాళ్ళు తన్మయత్వంలో ఉంటారు. పైగా వాళ్ళు ఎవరిని చూసినా కానీ నాకంటే గొప్పవాళ్ళు అనుకుంటారు, ఎవరిని చూసినా కానీ నేను ఆయన కంటే చిన్నవాణ్ణి అని అనుకుంటారు. ఎవరిలోనూ లోపాలు వెతకరు, ఎవరిని చూసినా పరమాత్మనే చూస్తారు. వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు. మరి ఏ ద్వంద్వము లేనటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని చూసి నువ్వు ఇది తెలియదు ఇది తెలుసుకో అని చెప్పడం అనేటువంటిది సాధ్యం కాదు. భక్తిని ప్రచారం చేయాలంటే కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఉత్తమాధికారులు, నీకంటే నేనే వేస్ట్, నేను ఏ భక్తి చేయలేక, వాళ్ళు చేసిన భక్తితో వాళ్ళు సంతృప్తి పడరు, ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా తన్మయత్వం రావాలి. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని చూసినా పర్వాలేదు, ఆయన చూడండి భగవంతుడు చూడగానే ఏడ్ చేస్తున్నాడు నాకు అది కూడా రాదు నేను చేస్తాను, లేకపోతే ఎవరైనా సరే ఒక కొబ్బరికాయ కొట్టినా కానీ చూసి చూడండి వాడి భగవంతుడి మీద ఎంత భక్తి ఉందో, చక్కగా ఎక్కడి నుంచో వెళ్ళి కష్టపడి కొబ్బరికాయ తీసుకొచ్చి పీస్ తీసి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి భగవంతుడికి ఆఫర్ చేస్తున్నాడు నేను అది కూడా చేయలేకపోతున్నా అనుకుంటాడు ఉత్తమాధికారి. అంటే అవతల వ్యక్తిని పాపాత్ముడుగానే చూడడం, అవతల వ్యక్తిలో ఉన్నటువంటి స్థాయిని కూడా గ్రహించడం, అందరూ గొప్పవాళ్ళే అనుకునేటువంటి వాడు ఉత్తమాధికారి. అందరూ గొప్పవాళ్ళే అనుకున్నప్పుడు ఈయన ఎవరికి బోధించలేడు. కాబట్టి ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బోధన చేయలేడు, మధ్యమాధికారి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ భేదభావాన్ని చూస్తాడు. చూడగలిగినప్పుడే వీడిని ఈ అధమ స్థితి నుంచి ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళడం కోసం చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తాడు, అదే ప్రచారం. సో ఆ విధంగా మధ్యమాధికారి చేస్తాడు. ఇక కనిష్టాధికారిని మనం ఒక భక్తుడుగా కౌంట్ చేయడానికే లేదు, ఎందుకంటే వాళ్ళు అధమ తరగతికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరైతే శ్రీ విగ్రహారాధన చెయ్యరో, ఎవరైతే కృష్ణ భక్తిని చెయ్యరో వాళ్ళు కనిష్టాధికారులు. నెక్స్ట్ 30-33 నీలరాణి మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సరాంసి పుష్కరాధీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుతః. సరాంసి పుష్కరాధీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుతః. కురుక్షేత్రం గయ శిరః ప్రయాగః పులః శ్రమః. కురుక్షేత్రం గయ శిరః ప్రయోగః పులః శ్రమః. నైమిషం పాల్గుణం సేతుః ప్రభాసో అత కుశస్థలే. నైమిషం పాల్గుణం సేతుః ప్రభాసో అత కుశస్థలే. వారాణసి మధుపురి పంపా బిందు సరస్తత. వారాణసి మధుపురి పంపా బిందు సరస్తత. నారాయణాశ్రమో నంద సీతారామాశ్రమాదయః. నారాయణశ్రమో నంద సీతారామాశ్రమాదయః. సర్వే కుల చల రాజన్ మహేంద్రమలయాధయః. సర్వే కుల చల రాజన్
महेन्द्रया महेन्द्र मलयादय एते पुण्यतमा देशा हरेरर्चाश्रिताश्च मे एता पुण्यतमा देशा हरेरर्चाश्रिताश्च ये एतान् देशान् निषेवेत श्रेयस्कामो हवीक्ष्णशः एतान् देशान् निषेवेत श्रेयस्कामो हविक्ष्णसः धर्मो ह्यत्रे हितः पुंसां सहस्राधिपलोदयः धर्मो हेत्र हेत्रे हिता पुंसा सहस्राधिपलोदयः పుష్కరమునకు పవిత్ర సరోవరములు సాధు పురుషులు వసించినట్టి స్థానములైన కురుక్షేత్రము గయ ప్రయోగ పులహశ్రయము నైమిగాశరణ్యము పాల్గొన నైమిశారణ్యము పాల్గొనది తటము సేతుబంధము ప్రభాసము ద్వారక వారణాసి మధుర పంపా సరోవరము బిందు సరోవరము బద్రీకాశ్రమము ఆరాణాశ్రమము నందానది ప్రవహించు ప్రాంతములు సీతారాములు వసించినట్టి చిత్రకూటము వంటి స్థానములు మహేంద్ర మలయ కుల పర్వతములు పుణ్య తమములు పవిత్రములని భావించబడినవి. అదేవిధముగా భారతదేశమునకు వెలుపల ఏ ఏ ప్రదేశములందు కృష్ణ చైతన్యోద్యమ వారి నిత్యార్చనము కలిగిన రాధాకృష్ణుల మందిరములు కలవు వాటినన్నింటినీ ఆధ్యాత్మికముగా పురోగింపు కోరు వారు తప్పక దర్శించి అర్చించవలను. ఆధ్యాత్మిక జీవనమున పురోగింపు కోరువారు ఈ ప్రదేశమును దర్శించి ధర్మ కార్యములను నిర్వహించి ఇతర స్థానములందు అవే కార్యములు చేయగా వచ్చే ఫలమునకు 1000 రెట్లు ఫలము పొందవచ్చును. సో మనము ఏంటి పవిత్ర ప్రదేశాలు అనేటువంటి దానికి మనకి ఇక్కడ ఒక ఒక నిర్వచనం అనేటువంటిది ఇచ్చారు. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కురుక్షేత్రం పవిత్ర ప్రదేశం, గయా పవిత్ర ప్రదేశం, ప్రయాగ పులహాశ్రయము, నైమిషారణ్యము, ఫల్గుణది తీరము. ఫల్గుణది అంటే గుజరాత్ ప్రాంతంలో ఉందన్నమాట. సో ఫల్గుణది అంటే బయటకు చూడటానికి నది లేనట్టే ఉంటుంది. నది భూమి లోపల పోతూ ఉంటుందన్నమాట. బయటికి మాత్రం నది లేనట్టే ఉంటుంది, కానీ లోపల నది ఉంటుంది. ఫల్గుణది ప్రాంతం. సేతుబంధము, ప్రభాసము, ప్రభాస క్షేత్రము. ప్రభాస క్షేత్రానికే కదా మన విదురుడు వెళ్ళింది. సో అది ప్రభాసము. ద్వారక, వారణాసి, మధుర. ద్వారక, వారణాసి, మధుర. తర్వాత పంపానది సరోవరం, బిందు సరోవరం, బద్రికాశ్రమం, నందానది ప్రవహించేటువంటి ప్రాంతం, సీతారాములు వసించినటువంటి చిత్రకూటం. తర్వాత మహేంద్ర మలయ కుల పర్వతములు పుణ్యతమములు, పవిత్రములు అని చెప్తున్నారు. ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళాలి. మరి ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడైతే కృష్ణ మందిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళచ్చు, మన దగ్గరలో. ఓకే, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళచ్చు. ఎందుకంటే అక్కడ శుద్ధ భక్తి అనేటువంటిది నడుస్తుంటుంది. అక్కడ అందరూ, అక్కడ అర్చా విగ్రహాలను అర్చించేటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా అహేతుకమైనటువంటి భక్తి చేస్తారు. కాబట్టి అలాంటి ప్రదేశాలకు కూడా మనం వెళ్ళాలి. అలా వెళ్తే మనము ఆధ్యాత్మిక జీవనంలో పురోగమించి ఆ ప్రదేశాలను సందర్శించడం వల్ల, అక్కడ ధర్మ కార్యాలను నిర్వర్తించడం వల్ల మన స్థానము మారుతుంది. మనకు మనం చేసేటువంటి ధార్మిక కర్మ యొక్క ఫలితం కూడా 1000 రెట్లు ఉంటుంది అని చెప్తున్నారు. ఈ శ్లోకములందు మరియు 29వ శ్లోకములందు ఒక విషయం నొక్కి చెప్పబడింది. అదే హరే హరేరచ్చితాయే లేదా హరేరచ్చ అనున్నది. అనగా భక్తులచే భగవాన్ శ్రీ విగ్రహాధనము జరిగిన ఏ ప్రదేశమైనను అత్యంత మహత్వపూర్ణమైనది. కృష్ణ చైతన్యోద్యము తమ కేంద్రముల ద్వారా ప్రపంచమునందలి సమస్త మానవాళికి కృష్ణ భక్తి చేసిన అవకాశం నొసుగుచున్నది. ఆ కేంద్రంలో మనుజుడు శ్రీ విగ్రహారాధనము గాంచుచు చేయుచు హరే కృష్ణ మహామంత్రం జపించుచు 1000 రెట్లు అధికమైన ఫలము పడేయగలరు. ఇదే మానవులకి సర్వోత్తమగు సంక్షేమ కార్యము. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి కార్యక్రమం ఇదే. ఆయన భవిష్యవాణి చైతన్య
భాగవతము అంత్యఖండము 4.26 నందు ఇట్లు చెప్పబడినది. పృథ్వీతే అచేయత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైవే మోరానామ శ్రీవిగ్రహారాధనము యుక్తముగా హరినామ సంకీర్తనోద్యమము కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమునందులు అన్ని నగరముల్లో గ్రామంలో విస్తరించి ఎల్లరూ దానిచే సర్వ మంగళ మంగళమయమగు ఆధ్యాత్మిక జీవనమును పడేయగలరని శ్రీ చైతన్య మహాప్రభు పలికియుండిరి. ఆధ్యాత్మిక జీవనము లేనప్పుడు ఏదీను శుభకరము కాదు. మోగాస మోగ కర్మను మోగ జ్ఞాన విచేత సహా భగవద్గీత 9.12. భక్తి లేకుండా ఎవ్వడును సకామ కర్మలందు గాని కాల్పనిక జ్ఞానములందు గాని సాఫల్యం నందజాలడు. కనుక శాస్త్రములందు ఉపదేశింపబడినట్టు ఎల్లరూ హరినామ సంకీర్తనోద్యమంలో పాల్గొని ఆధ్యాత్మిక జీవన విలువ నెరుగవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు తండ్రి. ఓకే హరే కృష్ణ. మనం చేయాల్సింది సకామ కర్మ కాదు, మనం చేయాల్సింది భక్తి అని చెప్తున్నారు. కర్మకాండలో చేసేటువంటి కర్మలన్నీ కూడా సకామ కర్మలు. సకామ కర్మల వల్ల మనకి మంచి శరీరం లభిస్తుంది, కానీ సకామ కర్మల వల్ల మనకి ముక్తి అనేటువంటిది లభించదు. ఎందుకంటే సకామ కర్మల వల్ల మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే ఉత్తమ లోకాలకి వెళ్ళచ్చు, కానీ భక్తి అనేటువంటిది రాదు. భక్తి లేకపోతే మనం ఉత్తమ లోకాలను కూడా దాటి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. మనం అనుకుంటాం ఉత్తమ లోకాలకు వెళ్తే సరిపోతుంది అని అనుకుంటాం. అంటే మనకంటే పైన ఉన్నటువంటి ఉత్తమ లోకాలు కూడా భౌతిక లోకంలోనే భాగం కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే సుఖాలు సౌఖ్యాలు తేడా ఉంటాయి అంతే, అంతకు మించి ఏం తేడా ఉండవు. తర్వాత భోగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉత్తమ లోకాలకి వెళ్తే. కానీ మనము ముక్తిని పొందితే శాశ్వతంగా మనం ఈ భౌతిక విశ్వాన్ని వదిలి వెళ్ళినట్లు అవుతుంది. మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలను మళ్ళీ తిరిగి అనుభవించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఇదంతా కూడా మనకి జ్ఞానం లేకపోవడం వల్ల మనము భక్తికి సకామ కర్మకి మధ్య తేడా అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నాము. భక్తిని తెలుసుకోవాలి అని అంటే మనం గురువును ఆశ్రయించాలి, జ్ఞానాన్ని పొందాలి. ఆ విధంగా జ్ఞానాన్ని పొందడం వల్ల మనకు అర్థమవుతుంది ఎక్కడైతే భక్తులు ఉంటారో అది పుణ్యక్షేత్రం అవుతుంది, భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనము పుణ్యక్షేత్రాలు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి పుణ్యక్షేత్రాలన్నిటికీ పోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉండకపోవచ్చు. పోలేనటువంటి వాళ్ళు కనీసంగా ఇలా మందిరాలకు వెళ్ళైనా సరే వాళ్ళ యొక్క భక్తిని సాధన చేసుకోవచ్చు, ఏం తేడా లేదు. ఓకే, అక్కడికి వెళ్ళిన వాడికే భక్తి ఉన్నట్టు ఇక్కడ ఉన్నవాడికి భక్తి లేనట్లు ఏం కాదు. ఇక్కడ ఉండి కూడా మన దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి మన సాధన మనం చేస్తే సకామ కర్మ చేసినట్లు కాదు. కృష్ణ మందిరాలకి విష్ణు ఆలయాలకి వెళ్ళడం అనేటువంటిది సకామ కర్మ కాదు, అది దివ్యమైనటువంటి మనల్ని దివ్యధామానికి తీసుకువెళ్ళేటువంటి కర్మ కాబట్టి అలాంటి కర్మలు మనం వదిలేయకూడదు. ఓకే, అది ఇక్కడ మనకి తెలియచేశారు. నెక్స్ట్ కాపుదా మాతాజీ 9 అట్టింది, 33 శ్లోకాలు చూసాము, 34వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరూప్యస్య కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.